శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో పట్టుబడిన బంగారాన్ని తక్కువ ధరకి ఇస్తారని మోసం చేస్తున్న వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 32 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అవరు సుధాకర్ అనే వ్యక్తి విజయవాడకు చెందిన నందూరి రామప్రసాద్ తో పరిచయం పెంచుకున్నాడు. తనకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో పరిచయాలు ఉన్నాయని తక్కువ ధరకు గోల్డ్ ఇస్తారని నమ్మించాడు. రామప్రసాద్ దగ్గర 32 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో రామప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. బంగారం తక్కువ రేట్ తోటి దొరుకుతుందని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక అతన్ని నందూరి రామప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ విజయవాడ ఇతన్ని తక్కువ రేటుకి బంగారం దొరుకుతది ఎయిర్‌పోర్ట్ లో అని నమ్మించి సుమారుగా 32 లక్షల రూపాయలు ఇతని దగ్గర నుంచి కాజేయడం జరిగింది. సో ఈ విషయం సంబంధించి ఒక ఇద్దరు మంది అక్యూజ్ ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యారు అవ్వారు సుధాకర్ బుద్ధ నాగార్జున రెడ్డి వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ఈ నందూరి రామప్రసాద్ రెసిడెంట్ ఆఫ్ సత్యనారాయణపురం విజయవాడ ఇతను బిజినెస్ చేశాడు. 6 లక్షల రూపాయలు నువ్వు ఇస్తే నీకు తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఎయిర్‌పోర్ట్ లో అతను మోసం చేయడం జరిగింది. సో మొత్తం ఇప్పుడు మనకు 25 లక్షల రూపాయల నగదు తర్వాత 4 తులాల బంగారము ఇది రికవర్ చేయడం జరిగింది.